పవన్ బాలయ్య షో అంటే వైసీపీ నేతలు ఎందుకు ఉలిక్కి పడుతున్నారు? అన్స్టాపబుల్ షోకు పవన్ వెళ్తే వైసీపీకి వచ్చిన ఇబ్బంది ఏంటి? ఈ షోలో జగన్ గురించి చర్చ వచ్చిందని జరుగుతున్న ప్రచారంలో వాస్తవం ఎంత? పవన్ బాలయ్య చేతులు కలిపితే టీడీపీ జనసేన పొత్తులు కుదిరినట్లేనా? వరుసబెట్టి వైసీపీ నేతలు పవన్ ను ఎందుకు టార్గెట్ చేస్తున్నారు? జస్ట్ వాచ్ దిస్ R24 స్పెషల్. మెగా నిర్మాత అల్లు అరవింద్ ఆహా ఓటీటీ ప్లాట్ఫామ్ ప్రారంభించిన అతి స్వల్ప కాలంలోనే మెగా సక్సెస్ అందుకున్న విషయం తెలిసిందే. ముఖ్యంగా ప్రముఖ హీరో నందమూరి బాలకృష్ణతో అన్స్టాపబుల్ షో ప్రారంభించాక ఆహా ఓటీటీ అందరికీ చేరువైపోయింది. అగ్ర హీరోల్లో ఒకరిగా ఉన్న బాలయ్య తొలిసారిగా ఒక టాక్ షోకి హోస్ట్గా వ్యవహరించడం, బాలయ్య ఆ టాక్ షోను నడిపిస్తున్న విధానంతో అన్స్టాపబుల్ పేరుకు తగ్గట్టే దూసుకుపోతోంది. ఈ నేపథ్యంలో ఈ టాక్ షో రాజకీయ పరంగానూ తీవ్ర సంచలనాలకు విమర్శలకు కారణమవుతోంది. ఇటీవల టీడీపీ అధినేత చంద్రబాబు నారా లోకేష్లతో నిర్వహించిన అన్స్టాపబుల్ అధికార వైసీపీ ప్రతిపక్షాల మధ్య మాటల యుద్ధానికి దారితీసిన సంగతి తెలిసిందే. ఎన్టీఆర్ను ఏ పరిస్థితుల్లో పదవి నుంచి దింపాల్సి వచ్చిందో, అప్పుడేం జరిగిందో ఈ షోలో చంద్రబాబు వివరించారు. దీంతో వైసీపీ ఈ టాక్ షో ద్వారా చంద్రబాబు ఉత్తముడని చూపించడానికి బాలయ్య చంద్రబాబు ప్రయత్నించారని విమర్శలు చేసింది. ఈ క్రమంలో ఇప్పుడు హై వోల్టేజ్ టాక్ షో బాలయ్య చేశారు. ఎందుకంటే ఈసారి గెస్ట్గా వచ్చిన అతిథి మరెవరో కాదు, జనసేనాని పవన్ కళ్యాణ్ కావడమే సర్వత్రా చర్చకు, వైసీపీ నేతల విమర్శలకు కారణమవుతోంది. దీంతో వైసీపీ నేతలు ఉలిక్కి పడుతున్నారు. పవన్ కళ్యాణ్పై విమర్శలు చేస్తే వైసీపీ కాపు నేతలు పేర్ని నాని, అంబటి రాంబాబు మరోమారు పవన్పై తీవ్ర విమర్శలకు దిగారు. చిరంజీవి మీలో ఎవరు కోటీశ్వరుడు షో చేస్తే పవన్ కళ్యాణ్ దానికి రాలేదని, బాలయ్య నిర్వహిస్తున్న టాక్ షోకి మాత్రం వచ్చారని జలవనరుల శాఖ మంత్రి అంబటి రాంబాబు కొత్త లాజిక్ తీస్తే, పవన్ తప్పులను కప్పిపుచ్చేలా బాలయ్య ఇంటర్వ్యూ చేశారని పేర్ని నాని హడావుడి చేశారు. ఒక సాధారణ టాక్ షోగా మొదలైన అన్స్టాపబుల్ షో జరిగే కొద్దీ రాజకీయంగా అనేక సంచలనాలకు దారితీస్తోంది. దీంతో వైసీపీ నేతలు మేకపోతు గాంభీర్యాన్ని ప్రదర్శిస్తున్నారని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ఈ షో వల్ల తమకు నష్టం జరుగుతుందని అంతర్గతంగా వారు భయపడుతున్నారని చెబుతున్నారు. అందుకే ఆ షో పైన విమర్శలు చేస్తున్నారని అంటున్నారు. పైకి మాత్రం ఆ షోతో తమకొచ్చే నష్టమేమీ లేదని అంటూనే పవన్పై విమర్శలు ఎందుకనేది చాలామందికి వస్తున్న సందేహం. ఆంధ్రప్రదేశ్లో వచ్చే ఎన్నికల్లో వైసీపీ ప్రభుత్వ వ్యతిరేక ఓటును ఎట్టి పరిస్థితుల్లో చేలనివ్వబోనని జనసేనాని పవన్ కళ్యాణ్ చెబుతున్న సంగతి తెలిసిందే. ఇందుకు ఏపీలో అన్ని రాజకీయ పక్షాలు కలిసి రావాలని, త్యాగాలకు సిద్ధం కావాలని పవన్ ఇప్పటికే పలుమార్లు పిలుపునిచ్చారు. వచ్చే ఎన్నికల్లో వైసీపీ అధికారంలోకి రావడం లేదని పవన్ కుండబద్దలు కొడుతున్నారు. ఈ నేపథ్యంలో జనసేన టీడీపీ కలిసి పోటీ చేస్తే 2014 ఫలితాలు ఖాయమనే భావనలో సాధారణ ప్రజలు కూడా ఉన్నారన్నది వాస్తవమని అంటున్నారు. అందుకే వైసీపీ నేతలు దమ్ముంటే పవన్ 175 సీట్లలో పోటీ చేయాలని సవాల్ విసురుతున్నారని చెబుతున్నారు. కొద్ది రోజుల క్రితం బాలయ్య కొత్త చిత్రం వీరసింహారెడ్డి షూటింగ్ సెట్కు పవన్ వెళ్లిన సంగతి తెలిసిందే. బాలయ్య పవన్ కలిసి ఉన్న ఆ ఫోటో తెలుగు సినిమా ఇండస్ట్రీతో పాటు రాజకీయంగానూ సంచలనం రేకెత్తించింది. ఇప్పుడు పవన్ అన్స్టాపబుల్ టాక్ షోకి పవన్ అటెండ్ అయిన వీడియోను ఆహా ఓటీటీ విడుదల చేసింది. పవన్కు ఎదురెళ్లి బాలయ్య స్వాగతం పలికిన తీరు, పవన్ను హత్తుకున్న తీరు వైసీపీ నేతలకు మంటెక్కిస్తోందని అంటున్నారు. వీళ్ళిద్దరి షో టీడీపీ జనసేనను ఏకం చేస్తుందనేది వైసీపీ నేతల ఆందోళనకు అసలు కారణం. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ షేర్, లైక్ అండ్ సబ్స్క్రైబ్ R24 తెలుగు.